అని నేను అనుకోలేదు. అలా అనుకుని మామూలుగా ఇది మల్టీ ఉంది కదా, మల్టీ కలర్ బీడ్స్తో చేద్దాము అని చెప్పి చేశాను. అండ్ మొత్తం గోల్డ్లో వాడే బీడ్స్ అండి ఇవి, గోల్డ్లో వాడే బీడ్స్. ఐ హోప్ఫుల్లీ మీకు అందరు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను, బ్యాక్ సైడ్ క్లియర్గా చూపిస్తాను నేను. సో ఇది వచ్చేసి సీజెడ్ డ్రాప్ బీడ్స్, రియల్ గోల్డ్లో వాడే బీడ్స్ అన్నమాట. షైనింగ్ కూడా మీకు తెలుస్తుందా ఎంత బాగా వస్తుందో, షైనింగ్ కనిపిస్తుంది అనుకుంటాను. షైనింగ్ అనేది ఎంత క్యూట్గా కనిపిస్తుందో, ఓకే. షైనింగ్ కూడా చాలా బాగుంది. ఆగస్ట్ 15th చేసినట్టుందా, ఫైన్, మీరు ఎలా అనుకుంటే అలాగా. బట్ అన్ని కలర్స్ అయితే వచ్చాయన్నమాట. సీజెడ్ డ్రాప్ బీడ్స్ సూపర్గా వచ్చింది, ఓకే. ఓకే, సో ఇందులో ప్రైజ్ మొత్తం లాకెట్ కంటే కూడా 4 times అన్నమాట, 4 times ద ప్రైజ్ బీడ్స్కే అవుతాయి. బికాస్ దే ఆర్ రియల్ బీడ్స్ అండి. మనం ఒక్కొక్క లైన్ కొనాలంటేనే చాలా ప్రైజ్ ఉంటుంది. అండ్ ఆ బీడ్స్ మనం యూజ్ చేసాం దీంట్లో. సో రియల్ గోల్డ్ అనుకుంటారు. మీకు ఇవి కావాలి అనుకుంటే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలన్నా కానీ మన దగ్గర మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట దీనికి సేమ్. సో మల్టీ కలర్లో అన్నమాట సెట్. సో దీనికి వచ్చి నేను ఇక్కడ బ్రౌన్, గ్రీన్, లైట్ పర్పుల్, మళ్ళీ రెడ్, డార్క్ పర్పుల్ అండ్ గ్రీన్, అంటే నా దగ్గర ఉన్న సీజెడ్ బీడ్స్ అండ్ బ్లాక్ కూడా ఉంది నా దగ్గర. బట్ బ్లాక్ వేస్తే ఏంటంటే కిడ్స్కి వర్కౌట్ అవ్వదు కదా, సో అందుకని చెప్పేసి నేను ఇది బ్లాక్ వేయలేదు అంతే. అదర్వైజ్ నేను బ్లాక్ యూస్ చేస్తాను, మీకు కావాలి అని అంటే ఐ విల్ యూస్ బ్లాక్ ఆల్సో. బట్ బ్లాక్ వద్దు అనిపించే నేను ఇలా చేశాను అన్నమాట. కిడ్స్కి కూడా యూజ్ అయ్యే విధంగా ఉండాలి మనం తీసుకుంటే, యాజ్ ఏ సింగిల్ డాటర్ మామ్ అనమాట రీసెంట్ టైమ్స్లో. సో అప్పటికి అప్పుడు ఎలా ఆలోచించేదాన్ని అని అంటే, సో అందరు యూజ్ చేసుకునే విధంగా కంటే ఏదో ఒకటి మనం యూజ్ చేసుకునే విధంగా ఉండాలి అని ఆలోచించేదాన్ని. ఒక పాపకు మదర్ని అయ్యాక, సో మనం ఏదైనా తీసుకుంటే పాపకి మనకి ఇద్దరికి సెట్ అయ్యే విధంగా ఉంటే బాగుంటుంది అనిపించింది. సో అదే మైండ్ సెట్తో నేను డిజైన్ చేశాను, అందుకే బ్లాక్ యూజ్ చేయలేదు. ఇఫ్ మీకు బ్లాక్ కావాలంటే ఐ విల్ యూస్, నాట్ ఏ ప్రాబ్లం. ఆర్ ఎల్స్ కంప్లీట్ బ్లాక్తో చేయమన్నా చేస్తాము. దిస్ ఇస్ కస్టమైజ్డ్ ప్రోడక్ట్ అన్నమాట. సో ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉన్నాయి ఇవి లాకెట్స్ అయితే. అండ్ ఇయర్ రింగ్స్ అయితే 220 ప్లస్ షిప్పింగ్. ఇది ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, 220 ప్లస్ షిప్పింగ్ అనమాట ఇయర్ రింగ్స్. నేను ఇది ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి, సేమ్ ఉంటాయి డిట్టో ఇయర్ రింగ్స్. ప్రైస్ అయితే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ ఎంత అంటున్నారు, ఒక్కరు చెప్పారండి 499 అని. ఇంకా అందరు ఎంత అనుకుంటున్నారో చెప్పలేదు. గెస్ ద ప్రైస్, ట్రై టు గెస్ ద ప్రైస్ అండి. ట్రై టు గెస్ ద ప్రైస్. నేను బ్యాక్ సైడ్ కూడా చూపించినాను, రియల్ బీడ్స్ అనేవి చూపించినాను, ఓకే. సి ఇయర్ రింగ్సే 220 అండి, ఇయర్ రింగ్సే 220 ప్లస్ షిప్పింగ్ అనమాట. 220 ప్లస్ షిప్పింగ్ మనం ఇయర్ రింగ్స్ సేల్ చేసాం వీటిని. ఇయర్ రింగ్సే 220 ప్లస్ షిప్పింగ్. సో రియల్ బీడ్స్ యాడ్ చేశాను. రియల్ బీడ్స్ ఆల్మోస్ట్ 1/2 లైన్ పడుతుంది అనమాట, 1/2 లైన్ కాదు, 1/4 ఆఫ్ ద లైన్ పడుతుంది. సో చెప్పండి ఎంత ప్రైస్ అవుతుంది. యా నైస్ గో. ఇంకా కూడా ఎక్స్పెక్టెడ్ అండి, నేను నియర్ బైకి అయితే చెప్తారు చాలా వరకు. అండ్ ఇదే ఇంకెక్కడైనా తీసుకుంటే ప్రైస్ వచ్చేసి ఈజీగా 750-850 ఆ రేంజెస్లో సేల్ చేస్తారు. 750-850 ఆ రేంజెస్లో సేల్ చేస్తారు ఓన్లీ ఇన్ ఉదయ కలెక్షన్స్. ద ప్రైజ్ ఈజ్ సారీ
ఓన్లీ ఇన్ ఉదయా.